9,78 కోట్ల రూపాయలు బీమా పరిహారంగా అక్షరాల 15,60,000 మంది రైతన్నుల కుటుంబాలకు మేలు జరుగుతూ ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే పటం నొక్కి నేరుగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. మంత్రి గారు నమస్కారం అండి. మాది రైతు కుటుంబం, 30 ఏళ్లుగా మేము వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాము. గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా పంట నష్టం జరిగినా ఎటువంటి పంట నష్ట పరిహారం కానీ చేసేవాళ్ళు కాదు. రాసుకోబడమే కానీ ఎటువంటి అమౌంట్ కానీ మాకు అకౌంట్లో పడేది కాదు. వేస్తామని చెప్పేవాళ్ళు కానీ వేరుశనగ మామిడి చెట్లు కానీ ఎంతో నష్టపోయాము. ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వంలో మాత్రం మాకు ఎటువంటి కష్టం వచ్చినా వెంటనే వాలంటీర్ల ద్వారా కానీ వ్యవసాయ అధికారులు కానీ వెంటనే మా దగ్గరకు వచ్చి పంట బీమా కానీ ఏ విషయంలో కానీ రైతు భరోసా విషయంలో కానీ అన్ని మాకు సవ్యంగా జరుగుతున్నాయి. ఆయన అకౌంట్ లో డైరెక్ట్ గా వేస్తున్నాడు, ఎటువంటి మోసాలు లేకుండా డైరెక్ట్ గా రైతు అకౌంట్ లోకి డబ్బులు పడతా ఉన్నాయి. పంట బీమా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వరదలు వచ్చిన పైరు కొట్టుకెళ్ళినప్పుడు ఏంటంటే రైతుకి ఎవరు అండదండ లేదు. కాబట్టి జగన్ ఈ పంట బీమా అనే ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి ఆదుకోవడం వల్ల రైతులు ఎటువంటి ఆత్మహత్య చేసుకోకుండా ఇంకా ముందుండి ముందుకి నడవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఈ వ్యవసాయం గురించి నష్టపడిపోయినా చేసేవాళ్ళు ఎవరు లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక నష్టపరిహారానికి అది వేరు పంట, వేరుశనగ, మాడి చెట్లు ప్రతి ఒక్కరికి అందరికీ నష్టపరిహారం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా, మనం ఈ రోజు గత పాలకులతో కాదు పోటీ పడేది, ఈ రోజు మనం దేశంతో పోటీ పడతా ఉన్నాము రైతన్నలకు మేలు చేసే విషయంలో అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రైతే రాజు అంటారు కదా, అది ఇప్పుడు ఒక జగనన్న పాలనలో మాత్రమే సాధ్యమవుతుంది. రాజశేఖర రెడ్డి గారికి మించి మా జగనన్న ఇంకా బాగా చేస్తున్నాడు. రైతులకి ఎప్పటికీ రుణపడిపోతాం మేము జగనన్నకి. జగనన్న పాలన అంటే మాకు చాలా ఇష్టం.